అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మంచం బొమ్మలు రచయిత బిఎన్ మూర్తి గారు ఇక కథలోకి వెళితే అమ్మమ్మ పూర్తికి అందరూ రావాలని తాతయ్య ఉత్తరం రాశారు అమ్మతో పాటు నేను తమ్ముడు ముందుగానే బయలుదేరాం నాన్న ఫంక్షన్ నాడు వస్తానన్నారు చనిపోయిన వాళ్ళకి పూర్తి ఏమిటి కొంత ఆశ్చర్యపోయాం అమ్మ అయితే కన్నీళ్ళు పెట్టేసుకుంది అమ్మమ్మ చనిపోయి మూడేండ్లయ్యింది అవును అప్పటికి అమ్మమ్మకి యాభై ఏడేండ్లని చెప్పుకోవటం నాకు జ్ఞాపకం ఉంది తాతయ్య అమ్మమ్మకి షష్టి పూర్తి చేస్తున్నాడంటే ఆయన ప్రేమ అంత గొప్పదన్నమాట తప్పకుండా వెళ్ళాలి లక్కీగా సెలవు రోజులు కలిసి వచ్చాయి చలో అంబాజీపేట అనుకున్నాం చుట్టూ చేల మధ్యలో అమ్మమ్మ ఇల్లు పెంకుటిల్లైన దర్జాగా ఉంటుంది రెండేండ్ల క్రితం క్రిస్మస్ సెలవులకి వచ్చాం సంక్రాంతి వరకు ఉండండే అని తాతయ్య బతిమాలాడు మాకు సంక్రాంతికి ఇన్ని సెలవులు ఇవ్వరు తాతయ్య మేమంతా కిరస్తాని వాళ్ళం క్రిస్మస్కే మా స్కూళ్ళకి సెలవులు ఇస్తారు అని చెప్పాను తాతయ్యకి నేనంటే చాలా ఆపేక్ష అచ్చు అమ్మమ్మ పోలికే అట్టానాది అమ్మమ్మ పెన్లయ్యి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నా ఏజే పదిహేడేన్లట ఇప్పుడు నేను తాతయ్య కన్నా గుప్పెడు పొడుగు ఎదిగిపోయాను షష్టిపూర్తి సంబరంగా జరిపించాడు చుట్టాల్ని స్నేహితుల్ని పిలిచి చీర పసుపు కుంకుమ భరిణలు పూలు ఇప్పించాడు తాతయ్య మా అమ్మ పెన్నమ్మలు ఎంత పండగలా జరిపారో ఆ పండగ ఇవేంటి తాతయ్య ఒకే సైజులో ఉన్న నాలుగు నక్షీల చక్కదిమ్మల్ని చూసి అడిగింది కళ్యాణి పండగైన నాటి రాత్రి భోజనాలు అయ్యాక తాతయ్య కళ్ళల్లో గుండ్రాలు తిరుగుతున్నాయి ఫ్లాష్ పక్కి వెళ్ళబోతున్నట్లు చూపులతో ఇస్తున్నాడు క్వశ్చన్ వేశావు ఇండియాకి ఇండిపెండెస్ రాని క్రితానికి మనని దొర్లించేస్తాడు తాతయ్య కళ్యాణిని మన్నాను సరదాగా తిడుతూ తాతయ్య బోసి నవ్వులతో ఫోన్లేవే వాటి కథలు చెప్పను మిమ్మల్ని విసిగించను మీరెళ్ళి టీవీ పెట్టుకోండి తాతయ్య మామూలుగా అన్నా మనసు మూలిగిందని నాకు అర్థమయ్యింది బాధేసింది అయ్యో అనవసరంగా తాతయ్యని హట్ చేశానా అని టీవీ వద్దు కానీ ఆ చెక్కదిమ్మల కథ చెప్పు తాతయ్య ప్లీజ్ ముజే మాఫ్ కర్నా మాం క్షమయ నాకు తెలుసున్న భాషలన్నింటిలోనూ బతిమాల్తూ ముందుకు కుర్చి లాక్కున్నాను నేను కళ్యాణి రాణి తమ్ముడు అందరూ ముందుకొచ్చాం తాతయ్య బెట్టు దిగి కథ మొదలెట్టటానికి పది నిమిషాలపైనే గారాలు పోయాడు ఈ మధ్యలో కిటికీలో ఉన్న ఆ చెక్క దిమ్మల్ని పిల్లలం నలుగురం నాలుగు చేతుల్లోకి తీసుకొని దాని పనితనం పరికిస్తున్నాం రెండు పాములు పెనవేసుకొని చుట్టుకున్నట్లు ఆ దిమ్మ మొదలైంది మూడు ఆవృత్తాలు పూర్తవ్వగానే చంద్రహారంలా ముప్పేట లతలు కాస్త పైకి వెళ్తే కైవారం చుట్టూరా తొండలతో ముందున్న ఏనుగు తోకలు పెనవేసుకున్నట్లు గజమాలిక ఆ పైన అష్టభుజిలాగా దలసరిగా చెక్కిన దిమ్మ టేకు చెక్కతో చేశారేమో దృఢంగానూ బలంగానూ చెక్కు చెదరకుండా ఉన్నాయవి ఇప్పట్ల మోటార్ రంపాల మిషన్ కర్వింగ్ టూల్సు లేని రోజుల్లో మైన్యూట్గా కేవలం చేతి పనిముట్లతో అంతటి దారు శిల్పాలు చెక్కారంటే చాలా ఆశ్చర్యమేస్తుంది చిన్నప్పటి నుంచి వాటిని చూస్తున్నా వాటి గురించి ప్రత్యేకంగా అడగాలనిపించలేదు కాస్త పాలిష్ చేసి పోస్ట్ ఆఫీసుల్లో పేపర్ వెయిట్గా వాడుకోవచ్చంటే ఆ పనితనానికి నాలుగింటికి కలిపి నాలుగు వేలు వస్తాయని విడివిడిగా అమ్మితే పదహైదు వందల రూపాయలకి బేరమాడకుండా కొనేస్తారని ఈ మధ్య శిల్పారామం హస్తకళా ప్రదర్శనల్లో తిరిగిన నాకు బోల్డంత అంత క్రాఫ్ట్ కాస్ట్ గురించి ఎస్టిమేట్ చేసే నాలడ్జీ వచ్చేసింది ఆ రంగులాల పొడుగు ఐదు ఐదంగులాల కైవారం కలిగిన ఆ దిమ్మలకి చిన్న చితక బ్యాక్ ఉండి ఉండదు అందుకే రెట్టించడిగాం అందరం తాతయ్య కళ్ళు గుండ్రాల గుండ్రాల ప్లాష్ బ్యాక్ నుంచి చిత్తడి బారాయి ఒరే ప్లాష్ బ్యాక్ వద్దనుకున్నా కానీ ఇది ప్లాష్ బ్యాగేరా చెప్పాలంటే ఇప్పటి కథ కాదు వినే ఓపికంటే మొదలెడతాను ఈ దిమ్మలు మీ అమ్మమ్మ నాన్నగారు చేయించారు అంటే మా మామగారు చేయించి ఇచ్చారు మీ అమ్మమ్మ కాపురానికి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు పందిర్ మంచం కోళ్ళకి పెట్టిన అన్నమాట ఇవి అంటే దాదాపుగా అలిక్యులేటర్ లేదని కంగారు పడుతున్నాను మీ అమ్మ పుట్టిన ముందు ఏడాది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మీ అమ్మమ్మ కాపురానికి వస్తూ ఆ మంచం కోళ్ళ కింద ఉండే ఈ దిమ్మలతో సారె తెచ్చుకుంది ఆ మంచం మీదే మీ అమ్మ పుట్టి పెరిగింది కళ్యాణి వాళ్ళమ్మ రాజుగాడి తల్లి అందరూ ఈ మంచం కొల్ల దిమ్మల సాక్ష్యంతో పుట్టి పెరిగిన వాళ్ళే వాళ్ళే కాదర్రా మీరంతా కూడా అన్నాడు తాతయ్య ఎందుకో డీటెయిల్స్ డేట్స్ అడగాలని అనిపించలేదు ఆ మంచం ఏది తాతయ్య అన్నాను మొహమాటంగానే నువ్వు కొన్నాళ్ళు దానిమీద పడుకున్నావే బడవకానా మీ అమ్మమ్మ నిన్ను పక్కలో పడుకోబెట్టుకొని నీతో పక్క తడిపించి నాతో తిట్లు తినేది అందరూ నవ్వారు నేను సిగ్గుపడ్డాను సర్లే కథ చెప్పు ఆ తర్వాత నా ఆదుర్ద అసలు మంచం ఏమయ్యింది కళ్యాణి ఆత్రం తాతయ్య కళ్ళలో తెల్లటి నీటిపొర ఉబికి మాయమైంది సరస్వతికి సుబ్బారావుకి పెళ్ళై నాలుగేళ్ళయింది సుబ్బారావు సరస్వతి కన్నా నాలుగేండ్లు పెద్దాడు వాళ్ళ పెళ్ళై నాలుగేండ్లు పద్నాలుగవ ఏట కాపురానికి వచ్చినప్పుడు పందిర్ మంచం సారేగా తెచ్చుకుంది ఆమె దాని కింద పెట్టేవే ఈ నాలుగు దిమ్మలు అవే ఈ కథా సూత్రాలు మూడేళ్లు తిరిగేసరికి పది పన్నెండు నెలల తేడాలో పుట్టిన ముగ్గురు ఆడపిల్లల తల్లి అయిపోయింది సరస్వతి దేవుడు దయ వల్ల సంతాన జననం ఆగిపోయింది సంసారం సకల సౌభాగ్యాలతో సాగిపోయింది ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళకి ఆ పందిరి మంచం కొత్త పెళ్లి కూతుర్ల పువ్వుల దండలతో సింగారించుకుంది మీరంతా పుట్టి పురిటి స్నానం చేయించాక ఆ పందిరి మంచం మీద పడుకోబెట్టి మురిసిపోయేది మీ అమ్మమ్మ అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీ పెళ్లి వేడుక కూడా ఈ మంచం మీదే జరగాలే అనుకుంది నలభై నాలుగేండ్ల కాపురానికి యాభై ఎనిమిదేండ్ల జీవితానికి ఓ రోజు హఠాత్తుగా పుల్స్టాప్ పెట్టి వెళ్ళిపోయింది రెండేండ్ల ఉత్తరాయణ పుణ్య గడియల్లో చెప్పా పెట్టకుండా గుండె ఆపేసుకుంది అదే మంచం మీద ఇద్దరం వయస్సుతో పాటు ఎడం పెంచుకుంటూ వయస్సు మర్చిపోయి ఎడం తగ్గించుకుంటూ గడిపేశాం తాతయ్య మాటలు మాకు గుండె బరువు ఎక్కిస్తున్నాయి ఓ రాత్రివేళ ఆవిడ బతుకుబండి ఆ మంచం మీదే ఆగిపోయాక మర్నాడు టెలిగ్రామ్లు అందుకొని కూతుర్లు అల్లుళ్ళు ఒక్క పెట్టున రోదిస్తూ మంచం మీదకి ఎగబడ్డారు మంచం మంది పందిరి కూలకుండా సుబ్బారావు ఆపాడు కానీ ఓ మేరకు విరిగి పడిపోయింది ఏడుపుల తతంగం పూర్తయ్యాక ఏడుపు ఆపుకున్న సుబ్బారావు చివరి పయనానికి ఆయత్తపడుతున్న బంధుమిత్రులతో గొంతు విప్పి ఒకే మాట చెప్పాడు కట్టెల కోసం కబురు పెట్టొద్దు ఆ పందిరి మంచం ఆవిడదే ఆవిడతోనే ఉండనిండి ఆవిడతోనే పోనీయండి అని అలాగే జరిగింది పందిరి మంచం ఆవిన్ని దహనం చేసింది మంచం కింద ఉన్న దిమ్మలు నేను దాచుకున్నానర్రావిడ జ్ఞాపకం కోసం నేను పోయినప్పుడు అక్కడ మా మంచానికి తీసుకెళ్తాను కథ ముగించాడు సుబ్బారావు కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి నాకు అంటే అన్నాడు చిన్న తమ్ముడు ఇవి నాతో పాటు శ్మశానానికి వచ్చి బూడిదైపోతాయిరా వద్దు తాతయ్య మీ ఇద్దరి జ్ఞాపకంగా ఈ దిమ్మెలు కాదు బొమ్మలు మాకివ్వకూడదు అన్నాను నేను మీకు ఇవి అంత నచ్చాయటే అంటున్నప్పుడు తాతయ్య గొంతు వణికింది దుఃఖంతో కాదు ఆనందంతో నిజం తాతయ్య నీ అంతా అమ్మమ్మంతా నచ్చాయి అని చెప్పబోతుండగా ఏడుపడ్డొచ్చింది నాకు పిచ్చి తల్లి ఈ నాలుగు దిమ్మలు నీకేనే తీసుకో మరి మాకో అంది పిన్ని కూతురు కళ్యాణి కళ్యాణి మీ అక్క వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టుకుంది కదా అందుకని బుజ్జి సరస్వతికి ఇచ్చేద్దాం పెద్ద సరస్వతి సభాష్ అంటుంది అంటున్నాడు తాతయ్య నాలుగు బొమ్మలు లాక్కొని అక్కున చేర్చుకున్నాక ఇందాక దీని వెల కట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను వేలు కాదు కోట్లు కాదు వాటి విలువ మూడు తరాలంత పరంపర ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే